वेलकम बैक अल्फा कॉम्पिटिटिव अकाडमी मन नवोदय विद्यालय समिति सिक्स्थ क्लास एंट्रेंस एग्जाम की पेपर गुरिंची डिस्कस चेद्दाम। मुंदुगा मेंटल एबिलिटी टेस्ट टेस्ट लो फर्स्ट क्वेश्चन इक्कड़ फोर ऑप्शन्स इव्वडम जरिगिंदी। थ्री फिगर्स सेम गा उंटाई ओकेला उंटाई ఒక ఫిగర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది ఆ డిఫరెంట్ గా ఉన్నదే మన ఆన్సర్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగర్ లో ఇక్కడ 3 బబుల్స్ 3 బబుల్స్ ఇక్కడ 4 4 ఇక్కడ 3 ఇక్కడ 4 సో ఇక్కడ అన్ ఈక్వల్ గా ఉన్నాయి సి లో సో ఆప్షన్ ఇస్ సి సో ఈక్వల్ గా ఉండాలన్నమాట యొక్క ఆప్షన్ సి లో మాత్రం అన్ ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ 3 ఉంది ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ కూడా 3 ఫిగర్స్ సేమ్ లా ఉంటాయి ఒక ఫిగర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ లో PQRS ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది మిగతావన్నీ కూడా చూడండి ఆప్షన్ బి PQRS యాంటీ క్లాక్ వైజ్ PQRS యాంటీ క్లాక్ వైజ్ PQRS యాంటీ క్లాక్ వైజ్ సి ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇవన్నీ యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి ఆప్షన్ ఏ మాత్రం క్లాక్ వైజ్ లో ఉంది సో అవర్ ఆన్సర్ ఇస్ ఏ ఆప్షన్ ఏ తర్వాత థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ బి సి డి డిఫరెంట్ గా ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి ఆప్షన్ డి లో చూసినట్లయితే ఇక్కడ ఆ ట్రయాంగిల్ యొక్క వర్టెక్స్ ఈ కార్నర్ స్క్వేర్ యొక్క కార్నర్ రెండు కోయిన్సైడ్ అయ్యని సో మిగతా ఏ ఫిగర్ లో కూడా అలా కోయిన్సైడ్ అవ్వాలి ఇక్కడ ట్రయాంగిల్ కార్నర్ స్క్వేర్ కార్నర్ కోయిన్సైడ్ అవ్వలేదు ఇక్కడ కూడా ట్రయాంగిల్ కార్నర్ స్క్వేర్ కార్నర్ కోయిన్సైడ్ అవ్వలేదు ఇక్కడ కూడా ఆప్షన్ సి లో ట్రయాంగిల్ కార్నర్ స్క్వేర్ కార్నర్ కోయిన్సైడ్ అవ్వలేదు ఇక్కడ ఆప్షన్ డి లో మాత్రమే అలా కోయిన్సైడ్ అయ్యింది సో అవర్ ఆప్షన్ ఇస్ డి ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆప్షన్ ఏ బి సి డి డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి దానిలో కూడా చూడండి టిఐసి ఈ త్రీ లెటర్సే ఉన్నాయి ఒక సిలో మాత్రం ఆప్షన్ సిలో చూడండి టిఈసి ఉన్నాయి ఈ లెటర్స్ ఇంకెక్కడా లేవు సో ఆప్షన్ సి ఓకే ఆప్షన్ ఇస్ సి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ఫస్ట్లో క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ ఫిగర్కి సంబంధించిన సరిపోలిన ఆన్సర్ ఫిగర్ ఇక్కడ ఏబిసిడిలో ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఫిగర్ ఏది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ వన్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ కరెక్ట్ సరిపోలిన ఫిగర్ ఆప్షన్ సి ఓకే తర్వాత సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ క్వశ్చన్ ఫిగర్కి సరిపోలిన ఫిగర్ ఆప్షన్ సి యాజ్ ఇట్ ఈస్గా ఉంది చూడండి ఆప్షన్ సి తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూడండి ఆన్సర్ ఫిగర్కి సరిపోలిన ఫిగర్ ఆప్షన్ డి సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ డి ఆప్షన్ డి
తర్వాత ఎయిత్ క్వశ్చన్. ఎయిత్ క్వశ్చన్కి కరెక్ట్గా సరిపోలిన ఫిగర్ ఆప్షన్ సి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అయింది. ఎయిత్ క్వశ్చన్ ఆప్షన్ సి. ఓకే, తర్వాత నైన్త్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో ఒక స్క్వేర్ని ఫోర్ పార్ట్స్ చేశాడు, ఫోర్త్ పార్ట్ బ్లాంక్గా ఉంది. సో ఈ ఆప్షన్ ఏబిసిడి నాలుగు ఆప్షన్స్లో ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది, అది మన ఆన్సర్ ఫిగర్. సో క్వశ్చన్ నెంబర్ నైన్ వచ్చేసి ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ టెన్. సో టెన్ కూడా ఇదే మోడల్, ఆప్షన్ ఏబిసిడి ఈ ఫోర్ పార్ట్స్లో ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది టెన్త్ క్వశ్చన్లో. సో టెన్త్ క్వశ్చన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత లెవెన్త్ క్వశ్చన్ సేమ్ ఇదే మోడల్, ఈ ఫోర్ పార్ట్స్లో ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది. లెవెన్త్ క్వశ్చన్ ఆప్షన్ సి. ఓకే, తర్వాత ట్వెల్త్ క్వశ్చన్. ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది ఏబిసిడిల్లో, ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకే, తర్వాత థర్టీన్త్ క్వశ్చన్. థర్టీన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఫిగర్లో ఫస్ట్ బాక్స్లో ఒక పార్ట్, సెకండ్ బాక్స్లో టూ పార్ట్స్, థర్డ్ బాక్స్లో త్రీ పార్ట్స్, అలా ఫోర్త్ బాక్స్లో ఫోర్ పార్ట్స్ రావాలి. ఆర్డర్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ ఉంది ఫస్ట్, తర్వాత అదే పార్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి 90 డిగ్రీస్ రొటేట్ అయింది, తర్వాత థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి మళ్ళీ 90 డిగ్రీస్ రొటేట్ అయింది, తర్వాత ఏం చేయాలి నాలుగో పొజిషన్లో కూడా 90 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి ఇక్కడ. సో పైన, సో థర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి బి. థర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి బి, కరెక్ట్గా అక్కడ సెట్ అవుతుందన్నమాట. తర్వాత ఫోర్టీన్త్ క్వశ్చన్, ఫోర్టీన్త్ క్వశ్చన్ కూడా ఆప్షన్ బి. అదేవిధంగా మనం సీక్వెన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ యారో మార్క్, తర్వాత యారో మార్క్ స్పియర్, అలా ఆల్టర్నేటివ్గా వెళ్తున్నాయి, ఒకటి అప్ ఒకటి డౌను. సో అలా తీసుకున్నట్లయితే మనకి ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి బి. ఓకే, తర్వాత ఫిఫ్టీన్త్ క్వశ్చన్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పొజిషన్ ఆప్షన్ బి. తర్వాత సిక్స్టీన్త్ క్వశ్చన్. సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడున్న ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి 90 డిగ్రీస్ రొటేషన్, తర్వాత థర్డ్ పొజిషన్కి 90 డిగ్రీస్, ఫోర్త్ పొజిషన్కి 90 డిగ్రీస్, అలా రొటేట్ అవుతుంది. సో సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ సి. సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ సి. ఓకే, తర్వాత సెవెంటీన్త్ క్వశ్చన్. సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ సి. సెవెంటీన్త్ క్వశ్చన్ ఆప్షన్ సి. ఓకే, తర్వాత ఎయిటీన్త్ క్వశ్చన్. ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ ఉంది,
స్టార్ లో మిడిల్ లో పెంటగాన్ ఉంది దాన్ని షేడ్ చేయడం జరిగింది ఓకే తర్వాత అలానే సెకండ్ పొజిషన్ లో ఆ షేడ్ చేయబడిన పార్ట్ ఇవ్వడం జరిగింది పెంటగాన్ అదే విధంగా ఇక్కడ ట్రయాంగిల్ లో ఇన్నర్ ట్రయాంగిల్ షేడ్ చేయబడింది ఆ షేడ్ చేయబడిన పార్ట్ నెక్స్ట్ ఆన్సర్ ఫిగర్ రావాలి ఓకే సో 18th ఆప్షన్ బి 18th వచ్చేసి ఆప్షన్ బి ఓకే తర్వాత 19th క్వశ్చన్ ఇక్కడ చూడండి మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ ఇక్కడ బి ఉంది లెఫ్ట్ రైట్ గా రైట్ లెఫ్ట్ గా కనిపిస్తుంది ఓకే దాన్ని సిమెట్రీ అని కూడా చెప్పొచ్చు సో అదే విధంగా తీసుకున్నట్లయితే 19th క్వశ్చన్ కి ఆప్షన్ ఏ 19th క్వశ్చన్ ఆప్షన్ ఏ మిర్రర్ ఇమేజ్ లేదా సిమెట్రీ ఓకే 20th క్వశ్చన్ 20th క్వశ్చన్ ఆప్షన్ సి ఆప్షన్ సి ఓకే తర్వాత 21 క్వశ్చన్ 21 క్వశ్చన్ లో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో మనకి బ్లాంక్ పార్ట్ ఇవ్వడం జరిగింది కొంచెం బ్లాంక్ ఇవ్వడం జరిగింది ఆ బ్లాంక్ లో ఇక్కడ ఆప్షన్ ఏ బి సి డి ఉన్నాయి ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది ఓకే 21 క్వశ్చన్ ఆప్షన్ డి 21 క్వశ్చన్ ఆప్షన్ డి ఈ డి పార్ట్ అక్కడ ఆన్సర్ ఫిగర్ లో సెట్ అవుతుంది అన్నమాట 21 తర్వాత 22 క్వశ్చన్ 22 లో కూడా సేమ్ అక్కడ బ్లాంక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కింద మనకి ట్రయాంగిల్ కింద ఆప్షన్ ఏ బి సి డి ఈ ఫోర్ పార్ట్స్ లో ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది 22 క్వశ్చన్ ఆప్షన్ సి ఈ సి పార్ట్ అక్కడ సెట్ అవుతుంది అన్నమాట అప్పుడు ఆ పొజిషన్ కంప్లీట్ అవుతుంది ఓకే తర్వాత 23 వచ్చేసి ఏ పార్ట్ అక్కడ సెట్ అవుతుంది ఆప్షన్ వచ్చేసి బి 23 ఆప్షన్ బి తర్వాత 24th అదేవిధంగా 24th ఆప్షన్ 24th ఆప్షన్ బి ఓకే తర్వాత 25 తీసుకున్నట్లయితే సిమెట్రీ ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ వై అని చెప్పి వర్టికల్గా ఒక లైన్ ఇవ్వడం జరిగింది అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇమేజ్ ఉందో రైట్ సైడ్ అదే ఇమేజ్ రావాలి సో దీన్ని సిమెట్రీ అనొచ్చు లేదా మిర్రర్ ఇమేజ్ అని కూడా చెప్పొచ్చు ఓకే 25 క్వశ్చన్ ఆప్షన్ ఏ సో అదేవిధంగా వస్తుందన్నమాట లెఫ్ట్ సైడ్ ఏది ఉందో దాన్ని మిర్రర్ ఇమేజ్గా చూసినట్లయితే ఆప్షన్ ఏ సెట్ అవుతుంది ఓకే తర్వాత 26th క్వశ్చన్ సేమ్ సిమెట్రీ 26th క్వశ్చన్ ఆప్షన్ డి ఓకే తర్వాత 27th క్వశ్చన్ ఆప్షన్ ఏ సిమెట్రీ ఆర్ మిర్రర్ ఇమేజ్ తర్వాత 28th క్వశ్చన్ ఆప్షన్ సి తర్వాత 29th చూసినట్లయితే ఆప్షన్ ఇక్కడ ఫోల్డింగ్ ఫస్ట్ ఫోల్డింగ్ సెకండ్ ఫోల్డింగ్
థర్డ్ ఫోల్డింగ్ ఇలా ఇవ్వడం జరిగింది. సో అలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తే మనకు వచ్చే ఫిగర్ ఏంటిది, ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా. సో 29th క్వశ్చన్ ఆప్షన్ సి. ఓకే, తర్వాత 30th క్వశ్చన్ అదేవిధంగా ఫోల్డ్ 1, 2, 3 ఆ ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఆప్షన్ ఏబిసిడి, ఏబిసిడిలో ఏ ఫిగర్ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ సి వస్తుందన్నమాట. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 31 ఇది కూడా అంతే, ఫోల్డ్ 1, 2, 3 ఆ ఫోల్డింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే ఆప్షన్ ఏంటి. ఓకే, 31 క్వశ్చన్ ఆప్షన్ ఏ. ఓకే, 32 క్వశ్చన్ అదేవిధంగా ఆప్షన్ బి. ఓకే, తర్వాత 33 క్వశ్చన్, ఇక్కడ 33 క్వశ్చన్ చూడండి, 33 క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో 4 పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. 2 పిక్చర్స్ ఏమో పెంటాగాన్స్, 2 పిక్చర్స్ ఏమో ట్రయాంగిల్స్. ఈ 4 డయాగ్రామ్స్ని కూడా మనం ఒక సింగిల్ ఫిగర్గా మేక్ చేయాలి. ఓకే, సో ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలా సెట్ అవుతుంది అది, ఈ 4 ఫిగర్స్ కూడా చూడండి. ఇక్కడ 33 క్వశ్చన్ ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇక్కడ పెంటగాన్, పెంటగాన్, ట్రయాంగిల్, ట్రయాంగిల్, ఇలా ఈ 4 పార్ట్స్ని అరేంజ్ చేస్తే మనకి ఆప్షన్ ఏ అనే ఫిగర్, సిమెట్రీ ఒక పర్టికులర్ ఫిగర్ వచ్చిందన్నమాట. ఓకే, తర్వాత 34th క్వశ్చన్, ఇది కూడా సేమ్, ఇక్కడున్న రెక్టాంగిల్, ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఈ 3 పిక్చర్స్ని అరేంజ్ చేస్తే మనకి 34th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈ ఫిగర్ మనకు ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత 35 క్వశ్చన్, 35 క్వశ్చన్ ఇక్కడున్న పిక్చర్స్ని మనం ఫామ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ వస్తుంది మనకి. ఓకే, తర్వాత 36th క్వశ్చన్, 36th క్వశ్చన్ ఈ 3 ఫిగర్స్ని మనం ఫామ్ చేసినట్లయితే ట్రయాంగిల్, ట్రయాంగిల్, టెట్రాహెడ్రన్ ఈ 3 ఫిగర్స్ని మనం ఫామ్ చేసినట్లయితే ఆప్షన్ బి ఫామ్ అవుతుంది మనకి. ఓకే, తర్వాత 37th క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో చూడండి ఒక సింబల్ ఇవ్వడం జరిగింది, సింబల్ ఈ సింబల్ ఇచ్చిన ఆప్షన్ ఏబిసిడి ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఎక్కడ ఇమిడి ఉంది మధ్యలో. సో 37th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి బి, ఆప్షన్ బిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది చూడండి, మధ్యలో అదే ఫిగర్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇమిడి ఉంది. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటారు వీటిని. ఓకే, క్వశ్చన్ ఫిగర్ ఆప్షన్ బిలో ఇమిడి ఉందన్నమాట. ఓకే, తర్వాత 38th క్వశ్చన్, అదేవిధంగా ఈ క్వశ్చన్ ఫిగర్ ఎక్కడ ఏబిసిడిలో ఎక్కడ ఇమిడి ఉంది, ఎంబెడెడ్ అయి ఉంది, 38th క్వశ్చన్ ఆప్షన్ ఏ, 38th క్వశ్చన్ ఆప్షన్ ఏ. ఓకే, తర్వాత 39th క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఫిగర్, ఈ క్వశ్చన్ ఫిగర్ ఆప్షన్స్లో ఎక్కడ ఇమిడి ఉంది, 39th క్వశ్చన్ ఆప్షన్ ఏ. తర్వాత 40th క్వశ్చన్, ఎక్కడ ఆప్షన్ ఏబిసిడిలో ఎక్కడ ఇమిడి ఉంది, 40th క్వశ్చన్ ఆప్షన్ ఏ, ఈ 40లో ఇమిడి ఉంది. సో అంటే ఇక్కడ ఇప్పటివరకు మనం క్వశ్చన్ నెంబర్ 1 to 40 రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్
ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.